మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత మహానేత ఎన్టీ రామారావు గారిని గుండెల్లో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో నారా లోకేష్ గారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని వేధింపులని అక్రమ కేసులని నిర్బంధాలని నిషేధాజ్ఞలని లెక్క కూడా జయం నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలుకుతామని నగర రూరల్ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అభిమానికి నగర రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీ అందరి పాదాలకి శిరస్సు వంచి సవినయంగా నమస్కరిస్తూ ఉన్నా. నరాలు కుళ్ళి వయస్సు మళ్ళి యువకులు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా కదలండి. మా కవి శిష్యు గారు ఇనుప నరాలు ఉక్కు కండరాలు వజ్ర కఠోరమైన మనసు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తా స్వామి వివేకానంద గారు. ఆ మహనీయుల స్ఫూర్తితో మన యువ నేత నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరిస్తూ ప్రజా సమస్యల్ని అధ్యయనం చేస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారంకి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తూ ఆ సేతు ఆంధ్రప్రదేశ్ గ్రామాల మున్సిపాలిటీల నగరాల పల్లెల పట్టాల తేడా లేకుండా అర్ధరాత్రి ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా నారా లోకేష్ గారికి నిరాజనం పడుతూ ఉన్నాయి. మనమందరం కూడా నారా లోకేష్ గారికి అండగా నిలవాలని నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా జరిగానో మీ అందరికి కూడా తెలుసు, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అత్యంత కష్టాల్లో నేనున్నప్పుడు ఆ కష్టాల్లో నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందించారు. వారికి అన్ని రకాల కూడా విశ్వాసంగా విధేయంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గౌరవం పెరిగే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట్లాడే ముందు ఒక్క మాట చెప్తా, అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మోగాల. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై లోకేష్. మీరందరూ ఎదురు చూస్తున్న మన యువ నేత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు నమ్మకం నారా లోకేష్ గారు మాట్లాడు. అమ్మా కొంచెం దించాలి, తమ్ముడు ప్లీజ్ అమ్మా, కృష్ణ అర్థం చేసుకోండి, మిమ్మల్ని కాదు వెనకాల బోర్డులు, బోర్డులు దించాలమ్మా ప్లీజ్. ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జనం 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 ప్రభంజనం. సింహపూరిలో సింహ గర్జన అదిరిపోయింది, టీవీ లైవ్ లో
సైకో జగన్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాడు. బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్ అని అందరి చేతులెట్టి చెప్పండి. నెల్లూరు రూరల్లో, నెల్లూరు పట్టణంలో వచ్చిన ప్రజా ఆదరణ చూసి ఈ రోజు తాడేపల్లి కంపలు టీవీలు పగలతాం ఖాయం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, బారాషాయి దర్గా ఉన్న పుణ్యభూమి నెల్లూరు. రాష్ట్రం కోసమే ప్రాణం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఇంత ఘన చరిత్ర ఉన్న నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం అదృష్టంగా భావిస్తున్నాడు. యువగలం మనగలం ప్రజాబలం. జనవరి 27న మీ లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించాడు. ఆ జనవరి 27 నాడే చెప్పా మార్పు నెల్లూరు జిల్లా నుంచే మొదలవుతుందని. మీ జోష్ చూస్తుంటే 2024 ఎన్నికల్లో వైకాపా జెండాని పీకి పక్కన పడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది.